నమస్తే మాతాజీ. నమో వెంకటేశాయ. మాతాజీ, లంగర్ లాకెట్ ని ధరిస్తే ఉపయోగాలు ఏంటి? మా వ్యూవర్స్ కి తెలియజేయండి. లంగర్, ఈ లంగర్ దేనికి ఉపయోగిస్తారు? పెద్ద పెద్ద షిప్లకి. ఈ పెద్ద పెద్ద షిప్లు ఏం చేస్తాయి, బయట నుంచి సరుకులన్నీ రవాణా ఇక్కడికి అవుతాయి. ఇక్కడి నుంచి మన ఇండియాకి కూడా అవుతుంది, ఇటలీకి అవుతుంది, తర్వాత రోమ్కి అవుతుంది, తర్వాత యుఎస్కి అవుతుంది, లండన్కి అవుతుంది, అన్ని చోట్లకి అన్నీ వెళ్తాయి. పూర్వకాలం నుంచి ఉంది ఇది. ఏంటి అంటే, పడవల్లో మన సత్యనారాయణ స్వామి కథలో కూడా ఉంది. వాళ్ళేమో షిప్లో వేసుకుని వెళ్తారు, ఎవరు అడిగితే ఏముందనేసి ఆకులు అలమలు, అలాగా వాళ్ళవి నిజంగానే ఆకులు అలమలైపోతాయి. అలాగా ఏంటంటే, ఈ లంగరు ఏంటి అంటే ఆ షిప్కి సంబంధించింది. మా ఓడకి పెద్ద పెద్ద ఓడలు అప్పట్లోనూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి. ఇప్పుడంటే లావిష్గా రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ అప్పట్లో సామానుకే, సరుకులకే, సరుకులు దానికి సంబంధించిన మనుషులు మాత్రమే ఈ షిప్లో ప్రయాణించేవారు. కొన్ని ఏళ్ళు, ఒక ఏడాది ఇంట్లోంచి బయలుదేరిన మనుషులు ఏడాది రెండేళ్ళు పట్టేది పాపం మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి. అలాగ వాళ్ళు వ్యాపారం ఎక్కడ ఆగితే అక్కడ వాళ్ళు దింపుకోవడం, వాళ్ళ వ్యాపారం అక్కడ వాళ్ళు చేసుకోవడం, అక్కడ ఏమి దొరుకుతాయో తీసుకోవడం, మళ్ళీ ఓడెక్కడం, మళ్ళీ ఇంకొక చోట ఆ సరుకుని అమ్మడం, అక్కడ సరుకు కొనుక్కోవడం, ఇలా చేసుకుంటూ 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 మళ్ళీ వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వచ్చేవారు. అలాగా అది ఏంటి, ఎక్కడైనా కట్టాలి అంటే ఈ లంగర్ వేసి కడతారన్నమాట. సో దాంతో అది చాలా ఉపయోగకరం. ఈ లంగర్ అన్నది మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఓడలికి అన్నమాట. సో ఏమవుతుంది, ఈ లంగర్ వేస్తే డబ్బు బాగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ లంగర్ అనుకుంటుందన్నమాట, వీళ్ళు గమ్మున డబ్బు తీసుకుని రావాలి, ఇది తీసుకుని రావాలి, క్షేమంగా మనం ఇంకొక చోటుకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలి, ఇంకో చోటుకి వెళ్ళాలని అది కోరుకుంటుందిట. అందుకోసమని డబ్బు సంపాదన వీళ్ళకి ఎక్కువ, అంతంత డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట. అప్పట్లో వ్యాపారులు ఏంటి, ఆ డబ్బు వచ్చిందంటే అక్కడ దొరికిన సరుకులు తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళేవారు. అలాగా వాళ్ళ వ్యాపారం అంతా చేసుకునేవారు అన్నమాట. అలాగా ఈ లంగరు అన్నది వెండిలోనూ దొరుకుతుంది. ఈ మధ్య లంగర్ షేప్ ఉంటే చాలనుకుంటున్నారు జనాలు. సో ఆ లంగర్ ఎలాగా దొరకదు మనకి, వెళ్ళి ఎక్కడ వెతుకుతాం, కాకినాడ ఓడల్ డ్రైవ్లో కానీ, మెడ్రాస్ చెన్నైలో కానీ, ముంబైలో కానీ వెళ్ళాలి మనం. ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు అంచేతని చెప్పేసి, పాత ఉన్నా కూడా ఎవరు ఇవ్వరు. సో అంచేత ఈ మధ్య ఏమవుతున్నానంటే, అదే షేప్లో చక్కగా చిన్నది చేసి లాకెట్స్ అమ్ముతున్నారు. సో ఆ లాకెట్స్ మనం కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఇంటికి తీసుకుని వచ్చి పూజలో పెట్టి, పూజ చేసి అన్నీ చేసిన తర్వాత సండే రోజున ఎప్పుడో మనం మెళ్ళో ధరించవచ్చు. ధరిస్తే ఏమవుతుంది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే విజయం అన్నమాట. అలా అని చెప్పి మీరు తప్పుడుగా వెళ్ళిపోయి నేనే విజయం పొందుతానని అందరితోటి కొట్టేసి తిట్టుకుని దెబ్బలాడుకుని అలాంటివి కాదు. మంచి పనులు చేస్తే మీదే విజయం. మీరు బాగా చదువుకున్నారు, కొంతమంది బాగా చదువుకుని 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 వెళ్తారు, తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక అన్నీ మర్చిపోతారు, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే మర్చిపోతారు. అలాంటివి జరగవు. ఈ లంగరు లాకెట్ మెళ్ళో వేసుకుంటే అలాంటివి ఏమీ జరగవు అన్నమాట. చక్కగా అన్నీ చదువుకున్నవన్నీ గుర్తుకొస్తాయి, చక్కగా రాసుకోవచ్చు. సో అది ప్లస్ వీళ్ళు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వీళ్ళు సక్సెస్ అయ్యి ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బు సంపాదిస్తారు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయి. ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా చేయాలి అంటే డబ్బు ఉంటుంది, కొనుక్కోవచ్చు. అలాగ అందుకోసమని అండ్ ఇంట్లో కూడా ఆ బొమ్మ డ్రా చేసి ఒక ఫ్రేమ్ చేయించి ఇంటి ముందు గడపకి ముందు పెట్టుకోవచ్చు. అది ఏంటి అంటే, చక్కగా ధనం రమ్మంటుందన్నమాట. సో ధనం వస్తుంది అని చెప్పేసి అందుకోసం లంగర్ వేసిన బొమ్మని కూడా మీరు ఎంత పెద్దదైనా వేసుకోవచ్చు. వేసుకుని గుమ్మం ముందు ఫ్రేమ్ చేసుకుని పెట్టుకోవచ్చు చక్కగాను. తర్వాత ఈ లంగర్తోటి మీరు చాలా చాలా ఉపయోగాలే ఉన్నాయి. పిల్లలకి దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ లంగర్ని. పిల్లలకి వేస్తే ఏంటంటే చదువుకున్నవన్నీ గుర్తుంటాయి, చక్కగా వాళ్ళు బిహేవియర్ అంతా బాగుంటుంది, అంతా ఇదిగా ఉంటుంది అని చెత్తని చెప్పి లంగర్ వేసుకోవచ్చు. సో లంగర్ లాకెట్ తెచ్చుకోండి, పూజ చేసుకోండి, మెళ్ళో వేసుకోండి, అందంగా ఆనందంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదండి మాతాజీ చెప్పిన లంగర్ లాకెట్ ఉపయోగాలు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.